చూపించాలా? కుండల్లోంచి రావాలి నీకు. అవసరాన్ని తీర్చుకునే ప్రేమలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అది డబ్బు రూపేణా కావచ్చు, శరీర వాంఛల కోసం పుట్టే ప్రేమ. ఇవన్నీ కపట ప్రేమలు, దొంగ ప్రేమలు చాలా ఉంటాయి. కానీ దేవునికి కావాల్సింది ఎలాంటి ప్రేమ తెలుసా? స్వచ్ఛమైన ప్రేమ. అంటే దాంట్లో కల్మషం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? ప్యూరిటీ ఉండాలి, చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. కానీ ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుంది అంటారా? ఇప్పుడు ఆలోచించండి, అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం గొప్పదండి అంటారు కదా సహజంగా. బైబిల్ కూడా అది చెప్తుంది కదా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటారు? తన భార్యను హత్తుకుంటారు. వారిద్దరూ ఏ శరీరం అంట? ఏక శరీరం అంట. ఏక శరీరం అంటే అర్థం తెలుసా? నేను చెప్పండి, ఒకటే శరీరం. మీరు బాగా ఆలోచించండి, బైబిల్లో ఇది రాయబడి ఉంది. ఇది వాస్తవంలో జరుగుతుందా? ఇప్పుడు ఒకటే శరీరం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నా మైండ్లో ఏం ఆలోచన వస్తుందో నేను అదే చేస్తాను, నేను అదే చేస్తాను. అంటే ఈ శిరస్సులోంచి ఏ ఆలోచన నాకు పడుతుందో అది నా శరీరం చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు శిరస్సు ఎవరి కుటుంబంలో? బాగా చెప్పలే, భర్త. కరెక్టే. కొంతమందికి అనుమానంగా ఉంది. ఎందుకు అనుమానం అంటే మీరే శిరస్సులకేం తిరుగుతున్నారు, అనుమానంగానే ఉంటుంది. మరి దీంట్లో తప్పే ఉంది, అంతే కదండి. బైబిల్ ప్రకారం ఏంటి తెలుసా? స్త్రీకు భర్త, సారీ, భార్యకు శిరస్సు భర్త అంట. ఎవరు చెప్పండి? భర్త. ఇప్పుడు ఆలోచన ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలి? భర్త చెప్పాలి. అంటే అది మంచి అయితే బాగోనండి, మళ్ళీ దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళొద్దు. అంటే అర్థం చేసుకోవడంలో కూడా ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఆ మాటలు ఆధారపడి ఉంటాయి. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, కుటుంబానికి యజమానుడు ఎవరై ఉండాలి? భర్త అయి ఉండాలి. ఇద్దరు ఆత్మీయులైనప్పుడు, ఇద్దరు దేవుని కొరకే బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా శిరస్సు ఏం చెప్తే బాడీ అది చేయాలి. అంటే ఆలోచన ఒకటా రెండా? బాగా ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న కుటుంబ పరంగా మనం ఆలోచన చేస్తే ఒక ఆలోచన ఉంటుందా, భిన్నమైన ఆలోచనలు ఉన్నాయా? అంటే ఏక శరీరం అని చెప్పే మాట ఏంటి? ఇప్పుడు అది జరగట్లా. ఇప్పుడు అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం గొప్పది అనుకున్నప్పుడు భార్యాభర్తల ప్రేమలో కూడా ఏమొచ్చినాయి? ఇప్పుడు కపట ప్రేమలు వచ్చాయి. ఏ ప్రేమలు వచ్చినాయి ఆలోచించండి. నిజంగా భార్యాభర్తలు నమ్మేసుకుని అంత నమ్మకంగా ఉన్నారంటారా? ఉన్నారంటారా? ఎందుకని? ఇప్పుడు ప్రేమించుకున్నామని చెప్పే మాట పైకి అందరూ చెప్పేదే, నువ్వంటే నాకు చాలా ఇష్టం డార్లింగ్ అంటారు కొంతమంది. తప్పేం కాదు, కానీ అది ఎక్కడి నుంచి రావాలి? అంటే భార్యాభర్తల ప్రేమలో కూడా ఏమొచ్చేసింది? కల్మషం వచ్చింది. ఇంకా బైబిల్ చెప్తుంది కదా, తల్లిని మించిన ప్రేమ అని బైబిల్లో ఉంది. అంటే తల్లి ప్రేమను గొప్పగా పోల్చారు. ఇప్పుడు తల్లి బిడ్డల ప్రేమలో కూడా ఏమొచ్చేసింది? స్వార్థాలు వచ్చేసాయి. నిజమే కదా, భార్యాభర్తల మధ్యలో ప్రేమలో కపట ప్రేమలు వచ్చాయి, తల్లి బిడ్డల ప్రేమలో కూడా కపటము స్వార్థము వచ్చేసాయి. మరి స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడుందంటారా? ఎక్కడుంది చెప్పండి, ఆలోచించండి. అంటే లోకంలో ఉన్న ప్రేమలన్నింటిలో కూడా ఏదో ఒక మోసం ఉంది, ఏదో ఒక కపటం ఉంది, ఏదో ఒక కల్మషం ఉంది. ఆలోచించండి, ఇప్పుడు నిజాయితీ కలిగిన ప్రేమలు ఎక్కడైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు, భర్తతో మాట్లాడినా భార్యతో మాట్లాడినా యథార్థంగా మాట్లాడతారా?
బిడ్డల తల్లితో మాట్లాడినప్పుడు, తల్లి బిడ్డలతో మాట్లాడినప్పుడు యథార్థంగా మాట్లాడుతున్నారంటారా? అంటే హృదయంలో ఏముంది? ఏముంది? కపటము, కల్మషము ఉంది. అంటే మన ఆలోచనలు వేరేగా ఉంటున్నాయి, కానీ దేవుని ప్రేమ ఎలాంటిది లేదు. దేవుడు ఏం చెప్పారని నిర్మోహమట్టంగా చెప్తాడు ఆయన. అందుకనే యేసుప్రభు వారి గురించి శిష్యులతో అడిగారట, నా గురించి ఏమనుకుంటారయ్యా మీరు అని అంటే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తే పేతురు అన్నారట, నీవు మోమాటము లేనివాడవని. ఆయన బోధ ఎలాంటిదంటే మోమాటము లేని బోధ. ఎలాంటి బోధ చెప్పండి? ఎదురోళ్ళు నొచ్చుకుంటారని చెప్పే బోధ కాదా అయింది. ఎందుకో తెలుసా? నీ బ్రతుకును సరిచేయడానికి యథార్థమైన మాటలు చెప్పే బోధ ఎవరిది? యేసయ్యది. అందుకనే యేసయ్యను ఆనాటి యూదులు సిలువకు అప్పగించారు. దీనికి అప్పగించారు అంటే నిజాయితీ కలిగిన ప్రేమను చూపించినందుకు ఆయనకు దక్కిన ఫలమేట తెలుసా? మరణానికి అప్పగించారు. అంటే ఆయన ప్రేమలో స్వార్థము లేదు, ఆయన ప్రేమలో కల్మషం లేదు, ఆయన ప్రేమలో మోమాటము లేదు. ఈ ప్రపంచంలో మనం అనుకుంటున్న ప్రతి రిలేషన్లో కూడా మీరు ఆలోచించండి, ఈ ఫాస్ట్ టెక్నాలజీ ఈ యుగంలో ఒకరినొకరు నమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయా? ఎందుకు నమ్మలేకపోతున్నాం అని అంటే, ఎవరి దగ్గర స్వచ్ఛమైన ప్రేమ కనిపించట్లా, కనిపించట్లా. కానీ అన్నాడు అబ్రహాము దేవుని ఎలా ప్రేమించాడట, ఎలా ప్రేమించాడు? నేనైతే చెప్తున్నా, ఒకవేళ లోకంలో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమించే విషయంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? స్వచ్ఛమైన ప్రేమ అయి ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నావు అంటే అది క్రియలతో కూడిన ప్రేమ. అలా నువ్వు ప్రేమించగలిగితే ఆయన కూడా నిన్నేం చేస్తాడు? ప్రేమిస్తాడు. అందుకే పేతన్నాడు, పేటర్ డూ యు లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దేవుడు మనతో కొరకు వచ్చినేస్తాడు ఆయన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మన ఆన్సర్ ఏంటి? నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తానన్నాడు. చూడండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయన ఆజ్ఞలు, అంటే నేను ఏం చెప్తే అది చేసిన వాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు. అక్కడే కదా అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట విని, తల్లిదండ్రులు చెప్పింది వింటున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని ఏం చేసినట్టు? ప్రేమించినట్టు. బిడ్డల ఇష్టాలను నెరవేరుస్తున్నారనుకోండి తల్లిదండ్రులు, వాళ్ళని ఏం చేసినట్టు? ప్రేమిస్తున్నట్టు. ఇప్పుడు అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని తెలియాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు అది తూచా తప్పకుండా పాటించగలగాలి, పాటించగలగాలి. కానీ ఈ రోజున చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే ముసుగులో కపట ప్రేమను చూపిస్తున్నారండి. ఏ ప్రేమ చూపిస్తున్నారు? కపట ప్రేమను చూపిస్తున్నారు. కపట ప్రేమ దేవునికి ఇష్టమా? దొంగ ప్రేమలు దేవునికి ఇష్టమా? అబ్రహాము ఏమాత్రం మామాట లేకుండా పిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చేసి మామాట. అందుకని ఆయన విశ్వాసులకి ఏమయ్యాడు? తండ్రిగా. ఆయనకు సమస్తము సమకూడి జరగడానికి, అంతే కదండి, దేవుని ప్రేమించాడు కనుకనే, అక్కడి నుంచి వచ్చేసాడు కనుకనే, పిల్లల్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కనుకనే, భార్యను తీసుకెళ్లి రాజుకోటలో పెడితే భార్యను పరాయి పురుషుడు కూడా టచ్ చేయకుండా ఎవరు కాపాడాడు? దేవుడు కాపాడాడు. రాజులు విరోధులైపోయారు, కానీ దేవుడు మాత్రం అబ్రహాం పక్షాన ఉన్నాడు. బాగా ఆలోచించండి, ఒకవేళ నిజంగా అదే సిచ్యువేషన్లో భార్య కోటలో ఉంది, కొన్ని దినాలు ఉంది అక్కడ, కానీ ఆమె రాజు యొక్క ఫింగర్ కూడా ఆమెకు టచ్ అవ్వలేదని అంటే ఎవరు కాపాడారు? తన శీలాన్ని, తన శరీరాన్ని, తన గౌరవాన్ని కాపాడింది ఎవరు? దేవుడే. అందుకని బైబిల్ ఏమో తెలుసా, స్త్రీకి పురుషుడు శిరస్సు అయితే ఆ శిరస్సుకు కిరీటం ఎవరో తెలుసా? యోగ్యురాలైన భార్య. బాగా వినండి, అందరూ కాదు, అందరం కాదు, యోగ్యురాలైన భార్య అంటే అర్థం తెలుసా? భర్తకు గౌరవాన్ని తెచ్చే భార్య తన పినిమిటికి ఎలాంటిది అవుద్దంట? ఏమవుద్ది? కొన్ని ముళ్ళ కిరీటాలు తిరుగుతున్నాయి. అంటే గౌరవాన్ని తేవయ్యి, తలలోంచి రక్తాలు తీసుకొస్తా. ఈ ముళ్ళ కిరీటం బ్యాచ్ చాలా మంది ఉంటారు, ఒక 90% ఈ బ్యాచ్లోనే ఉంటారు. ఇప్పుడు అలా అనుకోండి, శ్యామ్ గారు స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. ఇప్పుడు లేనిపోను కూడా ఈ బ్యాచ్ కూడా ఉన్నారు, ఉన్నారు కదా వాస్తవంగా. అంటే అర్థమైంది తెలుసా, భర్త గౌరవాన్ని పెంచేది ఎవరో తెలుసా? భార్య. భార్య క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది. మీరు ఆలోచించండి, అబ్రహాము భార్య షారా కోటలో ఉన్నా సరే అబ్రహాము కిరీటంగానే ఉంది. ఎందుకో తెలుసా? ఆమె క్యారెక్టర్ ఎక్కడా కూడా పోడవాలా. బా, ఏం క్యారెక్టర్ అండి షారాది?
ఆత్మీయ జీవితంలో కిరీటం అంటే అదే. అర్థమవుతుందా? అందుకనే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, నిజంగా ప్రేమించే భార్య భర్తకి ఎలా ఉంటుంది? కిరీటంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రేమించే భర్త భార్యను సంరక్షిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అంటే ఈ శరీరాన్ని సంరక్షిస్తున్నాం కదా, అలాగే భార్యలు భర్తల శరీరాన్ని ఏం చేయాలి అంటే వాళ్ళ పోషణ. సంరక్షించడం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి కావాల్సినవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరిది? భర్తదే. నేను మళ్ళీ చెప్తున్నాను, కుటుంబానికి యజమానుడిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే కుటుంబానికి భార్యకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చే బాధ్యత ఎవరిది? భర్తదే. ఇది నన్ను చాలామంది ఎలాంటి బాధ్యతలు తీసుకోవట్లేదు. తాగేసి రోడ్ల మీద దొరలేవారు, తాగేసి అక్కడక్కడ తిరిగేవాళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది భార్యలు పాడైపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, కుటుంబ యజమానుడు చేయాల్సిన పని చేయలేకపోతే ఇంట్లో భార్యలు పాడయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. నీ భార్యకి ఏం కావాలో, ఏం కొనాలో, ఏం చేయాలో, నీ బిడ్డలకి ఏం కావాలో చూసి చేయాల్సిన బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది? భర్త మీద ఉంటుంది. కానీ ఈరోజున చాలామంది భర్తలు కుటుంబాలని అనగా తమ శరీరాలను సంరక్షించట్లే. శరీరం ఎవరు? భార్య. శిరస్సు ఎవరు? మీరు బాగా ఆలోచించండి, ఈ శరీరాన్ని సంరక్షించకుండా కాపాడకుండా వదిలేస్తే ప్రమాదమా కాదా? మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇది ఈ దేహం రోజు మనం క్లీన్ చేసుకుంటున్నాంగా, స్నానం చేస్తున్నాగా, నాలుగు రోజులు వదిలేస్తే ఏమద్దు? ఆదివారం ఆరాధనకి స్నానం లేకుండా నాలుగు రోజుల క్రితం నుంచి వస్తే ఎంత హాయిగా ఉంటుంది కదా కొంతమందికి. ఆలోచించండి, స్మెల్ వస్తుందా? కొంతకాలానికి అనారోగ్యం బారిన పడుద్దా? అర్థమవుతుందా? అంటే శరీరాన్ని సంరక్షిస్తే ఏ వయసులో ఉన్నట్టుగా ఆ వయసులో కనబడుతుంది. శరీరాన్ని సంరక్షించుకోలేదనుకోండి, మన మొహమైనా మన శరీరమైనా క్లీన్ చేసుకోలేదనుకోండి, 20 ఏళ్ళ వయసులోనే 60 ఏళ్ళ వ్యక్తిలా కనబడతారు. నిజమే కదా? అంటే అర్థమేంటి అంటే నీ భార్యను చూడాల్సిన విధంగా చూడకపోతే 20 ఏళ్ళకే ముసలమ్మాయి కూర్చుంటుంది, 25 ఏళ్ళకే ముసలమ్మాయి కూర్చుంటుంది. కారణం ఏంటి అని అంటే నువ్వు చూడాల్సిన విధంగా చూడట్లా. మీరు ఆలోచించండి, భార్య గర్భిణీగా ఉన్నప్పుడు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టే బాధ్యత ఎవరిది? భర్తదే కదా. కానీ కొంతమంది తయారు, మీ అమ్మంతా అమ్మని అంటాడు, ఎవరిని ఏమంటాడు, మీ అమ్మంతా అమ్మను అన్నట్టు. ఈడేం చేస్తాడు? ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు చూడాలా? భర్త చూడాలి. అమ్మలు ఎంతసేపు చూస్తారు? ఒక్కసారి మన ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత భార్య బాధ్యత ఎవరిది? భర్తదే. భర్తదే. పోషించి సంరక్షించమని బైబిల్లో ఉంది. పోషించాలి, సంరక్షించాలి. ఇప్పుడు చాలామంది ఏం చేయరు, నువ్వు పోషించో, పక్కోడు వచ్చి పోషిస్తూ ఉంటాడు, దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు పక్కోళ్ళు పోషించే స్థాయికి దిగజారకూడదు. ఏం సంరక్షించాలో, ఏం పోషించాలో మనమే చూడాలి. ఇది భర్తల బాధ్యత. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం బాడీగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ భర్తకు ఆలోచన ఇచ్చే విధంగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు హెడేక్ వచ్చిందనుకోండి, ఈ బాడీలో చేతులు ఏం చేస్తాయి? మనకి హెడేక్ వచ్చిందనుకోండి ఇలా ఇలా నొక్కుంటాం కదండి, ఒక్కోసారి మనల్ని మనమే ఇలా నొక్కుంటాం కదా. అంటే అర్థం ఏంటంటే నీ భర్త అలసిపోయినప్పుడు కానీ, సమస్యలో ఉన్నప్పుడు కానీ, కన్నీటితో ఉన్నప్పుడు కానీ నీ చేతులు అతను ఏం చేయాలి? ఓదార్చాలి, ఆలోచన చెప్పాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, అసలు అది ఏడుతుంటే చెమ్మ మీద కొడతారు ఇంకొంతమంది అలా ఉంటారు. అంటే ఏంటి, నేను చెప్పినట్టు అన్నావేంటి అంతే మరి అంటది. అనేదాడికి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు అలా మాట్లాడకూడదు, కొంచెం శాంతంగా కంగారు పడకండి. ఎందుకు టెన్షన్ పడతారు? సమస్య వచ్చింది, మీ జయించగలిగే సామర్థ్యం ఉంది, దీని నుంచి మనం బయటపడదాం, ప్రార్థన చేద్దాం రండి అని భార్య చెప్తే ఎంత బాగుంటుంది కదా. కొంతమంది వాళ్ళు చెప్పరు, నేను చెప్తే విన్నావా, చెయ్యి మీ అమ్మాట విన్నావు, చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని అంటది. ఆడికి మండుద్ది, ఒకటి ఇస్తాడు అప్పుడు కొట్లాటేగా. భర్త ఎలాగైతే సంరక్షిస్తున్నాడో, భర్త సమస్యలో ఉన్నప్పుడు భార్య కూడా ఏం చేయాలి? నువ్వు తోడుగా ఉండాలి. కొంతమంది భార్యలు ఏం చేస్తారు తెలుసా, భర్త కుటుంబంలో సమస్య వస్తే వాళ్ళ సమస్యగా భావించరు. వాళ్ళ అమ్మలకి ఏదైనా జరిగిందనుకోండి వెళ్ళిపోతారు వెంటనే, రెండో క్షణాలు వెళ్ళిపోయి బ్యాచ్ ఉండరు కొంతమంది. అంటే తల్లి కుటుంబంలో సమస్య వస్తేనేమో ఆమె సమస్యగా ఫీల్ అవుద్ది, కానీ భర్తకు సమస్య వస్తే నీ బాధను పడు అని అంటారు.
మరి ఇలాంటి పనికిమాలి భార్యలు ఉంటారనుకో, అప్పుడు నువ్వు ఓదార్చకపోగు, ఇంకొక అమ్మాయి వచ్చి అసలు మీలాంటి భర్త దొరకాలంటే అదృష్టం చేసుకోవాలండి, ఇంత సమస్యలో మీ భార్య మిమ్మల్ని ఎలా వదిలేసింది అన్నప్పుడు కాడ ఐస్ అయిపోతాడు, అవుతాడు తప్పేవారు తప్పుడు. తర్వాత వచ్చి లభోదీపం అని ఏడుస్తాం, మా ఆయన సెకండ్ చట్ట పెట్టేయడండి అంటున్నాడు. ఒక ఆవిడ అలాగే ఫోన్ చేసింది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏంటమ్మా అంటే, మా ఆయన మా ఊర్లోనే ఇంకొక అమ్మాయితో ఉన్నాడండి, గుండె రగిలిపోతుందండి అని. అవును, ఎవరికైనా రగులుద్ది, రగలదా మీకు, రగలదా ఎవరికైనా మండుద్ది. అప్పుడు నేను చెప్పా, ప్రార్థన చేయమ్మా, అతని కోసం నేను కూడా ప్రార్థన చేస్తానని. బాధ అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని కొన్ని ఇలాంటి ట్రాక్ తప్పడానికి కొన్ని భార్యాభర్తల్లో వారి వారి లోపాలే కొన్నిసార్లు కారణమవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న ఇష్యూగా తీసేయకండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, భర్తనైనా భార్యనైనా చూసుకోవాల్సిన విధంగా చూసుకోకపోతే ఖచ్చితంగా దాని పర్యావాసనాన్ని ఆ కుటుంబం చూస్తుంది. చాలా కుటుంబాలు అలా పతనమైపోలేదు. ఈ రోజున ఎన్ని కుటుంబాలు పతనమైపోవట్లేదండి, మీకు అర్థమవుతుందా? అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కుటుంబాల్లో ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సరదాలు ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఆరంభంలో ప్రేమ బాగుంటుందండి, ఉండే కొద్ది ప్రేమ ఏమవుతూ ఉంటుంది, కొంతమందికి తగ్గుతూ ఉంటుంది. అయితే నేనేం చెప్తుంది తెలుసా, సహజంగా కొంతమంది కావాలని తగ్గకపోయినా పని ఒత్తిడి వల్ల, ఆర్థిక స్థితిగతుల వల్ల, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఉండవు. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా, అలాంటి సమయంలో నేను ఎప్పుడు చెప్తా ఉంటానో, కొన్ని కొన్ని కాంప్లిమెంట్స్ కానీ, కొన్ని కొన్ని ఉత్సాహాన్ని రేపే మాటలు కానీ, కొన్ని కొన్ని పరిస్థితులు కానీ ఉన్నప్పుడు, అంటే ఉదాహరణకి ఈరోజు ప్రేయర్కి బయలుదేరు, మామూలు టైంలో కుదరట్లేదు, అబ్బా ఈరోజు శారీలో భలే ఉన్నాం అని అన్నాం అనుకో, ఆవిడ కొంచెం మనసులో కొంచెం తృప్తాన్ని ఉంటుంది. ఇది అండగా అండవు ఒక్కోడు, ఆవిడ తప్ప అందరూ అందం కనబడుతున్నారని అంటున్నాడు ఒకడు, ఎవరు తప్ప? అప్పుడు నేను అన్నాను, నీ మీ ఆవిడ కూడా అలాగే అనుకుంటుందా, ఎలాగా? అంతే కదా, నువ్వు ఎలా ఎలా రియాక్ట్ అవుతున్నావో నీ భార్య అలాగే రియాక్ట్ అవుద్ది. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ఒక భర్తకు భార్య అందంగా కనిపించాలి. బాగా వినండి, ఒక భర్తకు ఎవరు అందంగా కనిపించాలి, భార్యే. అట్ ది సేమ్ టైం ఒక భార్యకి ఎవరు అందంగా కనిపించాలి, అంతే. నీ హీరో అతనే, నీ హీరోయిన్ ఆమె, అంతే. నీ లైఫ్కి అంతే, ఇంకా ఇంకొక ల్యాడ్ అయ్యారు అనుకో, నీకు పోటీకి ఇంకో హీరో వస్తాడు, అంతే. అతను నువ్వు ఏమి ఎత్తుతావో అంతే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కపటంతో కూడిన ప్రేమ వద్దు. భార్యాభర్తల్లో స్వచ్ఛమైన ప్రేమ కనబరచగలిగితే కుటుంబాలు బాగుంటాయి. ఒకప్పుడు ఇలాంటి కుటుంబాలు ఉండేవి, బహుశా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఏమవుతున్నాయి, తగ్గిపోతున్నాయి. అంటే కపటం ఎక్కువైపోతుంది కుటుంబాల్లో. ఏమి ఎక్కువైపోతుంది, నేను అందుకే చెప్తాను, ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, భార్య భర్తల మధ్యలో అసలు సీక్రెట్ కోడ్ ఉండకూడదు. భర్త లాక్కు భార్యకి తెలియదు, భార్య లాక్కు భర్తకే తెలియదు. ఏవండి లాక్కు అంటే, నీకేం కావాలో చెప్పు అని అడిగితే, అంటే దాని అర్థం ఏంటి, లాక్ చేసావంటే లాక్డ్ అంటే లాక్ అయిపోయే పనులు ఏదో లోపల ఉన్నాయి, అంతే కదా. ఎవరికి లాక్ అయ్యా, సైతానికి లాక్ అయ్యా. ఎవరికి లాక్ అయ్యా చెప్పండి, లాక్ చేసావంటే అర్థం ఏంటంటే, నీ భర్త ఒకవేళ లాక్ చేసావు, ఓకే, అది నీ భార్యకి తెలిసి ఉండాలి, అది నీ భర్తకు తెలిసి ఉండాలి, బయట వాళ్ళకి అవసరంలా, నీ కుటుంబంలో తెలిస్తే చాలు. కానీ ఈరోజున ఎలా ఉంది, భార్య కోసెళ్ళు, భర్త కోసెళ్ళు, ఈ బొడ్డోళ్ళ కోసెళ్ళు, ఒక్కొక్కలో ఒక్కొక్కసెళ్ళు. ప్రార్థనలు పోయినాయి, ఇప్పుడు ప్రార్థన ప్లేస్లు ఏమొచ్చినాయి, సెల్లు వచ్చినాయి. కుటుంబంగా మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు. మీరు ఆలోచించండి, కుటుంబంగా టైం లేదు పాస్టర్ గారు అంటే, టైం ఉన్నప్పుడు ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు. ఇలాగే ఈ మధ్యకాలం కొంతమందికి మెళ్ళ పైకి లేవట్లేదంట, స్పాండిలోసిస్ వచ్చేస్తుంది చాలామందికి. అంటే ఏంటి, ఇలా ఇలా ఉంటే ఇంకా ఇలా పెట్టి 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 మెడ ఏమవుతుంది కొంతకాలానికి. కొంతమంది ఎత్తట్లేదండి, మీరు ఎవరినైనా చూడండి, ఎక్కడ చూసిన జనం ఎలా ఉంటారు, బస్ స్టాండ్లోనే ఇలాగే ఉంటున్నారు, మందిరాల్లోనే ఇలాగే ఉంటున్నారు, ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లో ఇలాగే ఉంటున్నారు. ఆఖరికి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఇలాగే ఉంటున్నారు, తల్లి బిడ్డలు మాట్లాడుకునేటప్పుడు ఇంకొంతమంది బాత్రూమ్కి మోసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు అక్కడ ఇక్కడ ఏం లేదు, అన్ని చోట్ల మోసుకెళ్ళిపోతున్నారు. బాగా ఆలోచించండి, ఆత్మీయ జీవితంలో కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలి అనంటే ఒకరికొకరు ఆ స్వచ్ఛమైన ప్రేమ
ఉండాలి, ఆ కాంప్లిమెంట్స్ ఉండాలి, ఆ ఆప్యాయత ఉండాలి, ఆ టైం కేటాయించుకోవడం ఉండాలి. నేను అది చెప్తున్నా, మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళకి టైం ఇస్తాం. నిజమే కదా, ఖచ్చితంగా టైం ఇస్తాం. ఇప్పుడు నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తాను, దేవునికి సమయం ఇస్తాను, దాని తర్వాత పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తానా, పిల్లలకి సమయం ఇస్తాను, పరిచర్కి ఎక్కువ ప్రేమిస్తానా, పరిచర్కి టైం ఇస్తాను. నాకు దేన్ని ఎక్కువ ప్రేమిస్తానో దానికి ఖచ్చితంగా నా దగ్గర టైం ఉంటుంది, వీలు కుదురుద్ది. ప్రేమ లేనప్పుడు ఏం కుదరదు. అందుకనే మళ్ళీ చెప్తూ ఉంటాను, బైబిల్ చెప్తుంది నన్ను ప్రేమించు వారినే దేవుడే ఆ మాట చెప్తున్నాడు కదా. మరి నీ భర్తను ప్రేమించకపోతే నీ భర్త నిన్ను ఎలా ప్రేమిస్తాడు, నీ భార్యను ప్రేమించకపోతే నీ భార్య నిన్ను ఎలా ప్రేమిస్తుంది. అంటే ఒకరికొకరు ఏముండాలా అంటారు కదా, రెండు చేతులు కలిస్తేనే ఏమొస్తాయట, చప్పట్లు వస్తాయి. కొంతమంది ఏమంటారు, నేను ఎలా అయినా ఉంటాను కానీ నా భర్త నన్ను ప్రేమించాలంటారు. కుదరదు, అది కుదురుతుందా? నువ్వు భర్తను మానేసి అమ్మని పుట్టింటోళ్ళు ప్రేమించేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ సమస్యలు ఎక్కువ వినబడుతున్నాయి. చాలామంది కాల్ చేసి అడుగుతా ఉంటా, కొంతమంది భర్తలు పాపం కంప్లైంట్ చేస్తున్నారు, నాకు విలువ ఇవ్వదన్నా, ఎంతసేపు తెల్లారు లేస్తే ఫోన్లో బిజీ, ఎవరితో, అమ్మతో, నాంతో మాట్లాడరులేండి, మగవాళ్ళు పెద్ద కాంటాక్ట్ ఉండరు. కానీ స్త్రీలు ఎక్కడి నుంచి వస్తాయండి మాటల ప్రవాహం తెలీదు, నిజంగా కదా. అమ్మ కూతురు మాట్లాడడం మొదలుపెట్టారంటే టైం తెలీదు కొంతమందికి, నిజంగానే అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన తర్వాత తల్లితో సమయాన్ని తగ్గించి ఎవరితో పెంచుకోవాలా, కుటుంబంతో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్య భర్తలు ఇద్దరు అలా ఉండాలి. అలా ప్రేమించినప్పుడు ఒకరి మధ్య ఒకరికి ఏమొస్తుంది, ప్రేమ ఉంటుంది. సంవత్సరాలు గడిచినా మనం సమయం ఇచ్చుకుని కొన్ని కొన్ని సరదా మాటలు మాట్లాడుకుని కొంచెం సరదాగా ఉండాలి, జూవియల్గా ఉండాలి, కొంచెం కలిసి మాట్లాడుకోవాలి, నవ్వుతూ మాట్లాడుకోవాలి. ఒకడు ఎప్పుడు నవ్వడు, మా ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటాడని అంటుంది ఒక చెల్లి, ఎప్పుడు సీరియస్గా ఉంటే బయట సీరియస్, కుటుంబంలో మాత్రం ఎలా ఉండాలి, నువ్వు బయటే లోపలికి వచ్చిన తర్వాత నువ్వు భర్తవి. మీకు అర్థమవుతుందా, నువ్వు బయట ఎంత గొప్ప వ్యక్తివైనా, రాజకీయ నాయకుడు అయినా, అధికారమైనా, బిజినెస్ మ్యాన్ అయినా, సావకుడు అయినా, ఉన్నతమైన వ్యక్తివైనా, అది గుమ్మం బయట వరకే. ఒక్కసారి నీ రూమ్లోకి అడుగు పెట్టిన తర్వాత, నీ కుటుంబంలోకి అడుగు పెట్టిన తర్వాత నీ భార్యకు భర్తవి, నీ పిల్లలకు అంతే అంతే. మీకు అర్థమవుతుందా, స్త్రీలైనా సరే, ఇప్పుడు మన స్టేట్కి హోమ్ మినిస్టర్ లేడీ, ఆవిడ బయట హోమ్ మినిస్టర్, గుమ్మ లోపలికి ఎట్టిన తర్వాత బిడ్డలకు తల్లి, ఒక భర్తకు ఎవరైనా అంతే. ఒకడేమంటారు తెలుసా, నేనేమనుకుంటున్నా బయటది, లోపలికి వచ్చిన తర్వాత నువ్వేమనుకుంటావు ఏంటి. మీకు అర్థమవుతుందా, ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా, ఎంత స్థాయిలో ఉన్నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు కామన్ మ్యాన్లా ఉండాలి. ఎలా ఉండాలి అంటే నీ పరిస్థితులు బయట వదిలిపెట్టి లోపలికి రావాలి. కానీ కొంతమంది లోపలికి కూడా తెస్తారు, బయట నన్ను ఎంత గౌరవిస్తున్నారో తెలుసా అంటే అది బయట, ఇక్కడ ఎక్స్ట్రా చేస్తే కుదరదు. అర్థమవుతుందా, కాబట్టి ఆత్మీయ జీవితాలు అంటే అదేంటి, అదేదో చిన్నతనమని కాదు నేను చెప్పేది, దాని అర్థమేంటి తెలుసా, మా ఇద్దరి మధ్య ఏముంది, ప్రేమ ఉంది అని చెప్తున్నావు నువ్వు ఆ మాటల ద్వారా, నువ్వు తగ్గడం ద్వారా అది చూపించగలుగుతున్నావు. అర్థమవుతుందా, అందుకే ఎప్పుడు కూడా అలా ఉండడానికి ఇష్టపడాలి. అర్థమవుతుందా, ఇప్పుడు బయట నేను ఎంత బాధ చేసినా ఇంటికి వెళ్ళిన వెంటనే నా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉంటాను, వాళ్ళకి నేను ఎలాంటి వాడిని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసింది ఒక్కటే, ఈయన ఎవరు, నా డాడీ అంతే, వాళ్ళకి తెలిసింది అదే. అర్థమవుతుందా, సో వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళకి సమయాన్ని కేటాయించాలి, కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి. బయట ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి, అందుకే చెప్తాను బయట ఏదైనా పని ఉందా అది ఏదైనా సరే చూసుకుని వచ్చేయాలి తప్ప, కొంతమంది అర్ధరాత్రుల దాకా బయట తిరిగి వస్తారు, ఏం పని, తొట్టి బ్యాచ్ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, ఈ తొట్టి బ్యాచ్ని వేసుకుని అయ్యగారు ఒంటి గంటకు వస్తారు, అయ్యో ఎంత అలసిపోయింది తెలుసా, కాళ్ళు పట్టవే అంటాడు, ఏం చేసి వచ్చావు నువ్వు, అర్ధరాత్రి దాకా తొట్టిని వేసుకుంది, ఆ తొట్టులో పాడేస్తారు, మున్సిపల్ తొట్టులో పాడేయాలి నిన్ను తీసుకెళ్ళి అసలు అని ఎవరు అనుకుంటారు, భార్య అనుకుంటుంది. అర్థమవుతుందా, కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, సమయం బయట వేస్ట్ చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా, యవ్వన కాలం బహుశ్రేష్టమైనది, బహువిలువైనది. ఆ యవ్వన కాలంలో సంతోషించే విషయాలు కొన్ని ఉంటాయి, ఆ సమయం వాళ్ళకి ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా,
యవ్వనంలో ఆ శక్తి బలం. బైబిల్ అందుకేమో తెలుసా, నీ యవ్వనపు కాలపు బలాన్ని పరస్త్రీలకి ఇవ్వద్దు అని ఉంది. అంటే ఈ యవ్వన బలం నీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడాలి. నీ యవ్వన బలం నీ భర్తకు, నీ భార్యకు, కుటుంబంలో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడాలి. అడ్డమైన వాళ్ళకు ఉపయోగపడడం ప్రభు చిత్తము కాదు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండక్షత అడ్డమని ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగ ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షత అడ్డమని టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది. కనుక అనేక మందికి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికీ అనేక మంది వచ్చి ఈ బేతెలు ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆరీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటున్నామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాచప్ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవ్వన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం. దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆరీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.